नमस्ते वेलकम टू एलआरटी न्यूज प्रेक्षक मुझे दीपावली शुभाकांक्ष मुझे हेडलाइंस चूदा राष्ट्र प्रभुत्वं प्रजलकु मुख्यमंत्री दीपावली कानुक आस्ति पन्नुलो रायती अग्रश्रेणी राष्ट्रंगा निलपालन्नदे मुख्यमंत्री उद्देशं अभिवृद्धि पनुल शंकुस्थापन प्रारंभोत्सवंलो राष्ट्र मंत्री के तारक रामाराव कोदुरुपाक जलाशयंलो भूमुल इल्लुलु कोल्पोयिन वारिकि अंदनि परिहारं कांग्रेस चीफ बट्टी विक्रमार्क आध्वर्यंलो धर्ना आदि श्रीनिवास वेल्लडि కొండగట్టు ఆంజనేయను దర్శించుకున్న టీపీసీసీ ప్రెసిడెంట్ పొన్నం శానిటేషన్ పనులను పరిశీలించిన వేములవాడ మున్సిపల్ చైర్మన్ మాధవి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ వర్కర్స్‌లను మున్సిపల్ చైర్పర్సన్ మాధవి పరిశీలించారు. తెల్లవారుజామున మున్సిపల్ కార్యాలయానికి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి వెళ్లి శానిటేషన్ వర్కర్స్ల అటెండెన్స్ ను పరిశీలించారు. అదే విధంగా వారి యొక్క సెక్షన్ల వారీగా పని విధానాలను పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ప్రజలకు రాజకీయ నాయకులకు మీడియా మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు పార్టీ నాయకులకు ప్రజా ప్రతినిధులకు మరియు కార్యకర్తలకు అధికారులకు మరియు మీడియా మిత్రులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి బండలింగంపల్లి బాధిత కుటుంబానికి వైస్ ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్ ఆర్థిక సహాయం అందజేశారు. బండలింగంపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి నర్సయ్య 4 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా ఆ కుటుంబాన్ని చూసి చలించిన ఎల్లారెడ్డిపేట వైస్ ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్ మరియు బండలింగంపల్లి వార్డు మెంబర్ అంజిరెడ్డి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బండలింగంపల్లి గ్రామశాఖ అధ్యక్షులు సంజీవరెడ్డి, తడుకుల్ దేవరాజు స్వామి, అంజిరెడ్డి, మంగళి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. భార్య పేరు రాజమణి, వారికి 6 నెలల చిన్న పాప, 5 ఏళ్ళ బాలుడు ఉన్నారు. వారికి ఉండడానికి ఇల్లు కానీ కట్టుకోవడానికి జాగ కూడా లేని పరిస్థితిలో దీనస్థితిలో ఉండి ఆయన మరణించిన తదితరణం రోడ్డుపై వేసి ఆయన శవాన్ని ఊరి వాళ్ళ సహాయంతో దహన సంస్కారాలు చేశారు. వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ అదేవిధంగా మన మంత్రివర్యులైన కేటి రామారావు గారికి మేము కూడా మా వంతు సహాయం మేము చేస్తూ వారి దృష్టికి కూడా తీసుకుపోయి వారికి ఇల్లు లేదు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇప్పించడానికి సహాయశక్తుల కృషి చేసి ఈ నిరుపేద కుటుంబానికి ఆదుకోవడానికి మనసున్న మహారాజు మా రామన్న కాబట్టి ఆయన ద్వారా వీరికి అన్ని విధాల సదుపాయాలు ఏర్పాటు చేస్తానని ఈ ఊరి సర్పంచ్కి, ఎంపీడీస్కి, గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చి సన్నరకం వరిధాన్యం పండించితే దిగుబడి రాక రైతులు ఆందోళన చెందుతున్నారని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూస రవీందర్ అన్నారు. సన్నరకం వరిధాన్యం పేరుతో ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచుతున్నారని, మద్దతు ధర 2500 రూపాయలు చెల్లించి రైతులను ఆదుకోవాలని కూస రవీందర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ రైతులను సన్నరకం వరిధాన్యం పండించాలని చెప్పి ఇప్పుడు మద్దతు ధర ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. అకాల వర్షాలతో రైతన్న ఎంతో నష్టపోయారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరిధాన్యానికి మద్దతు ధర చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు పిల్లి కనకయ్య, బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, ఉపాధ్యక్షులు ఎల్లేష్, మండల అధికార ప్రతినిధి మహమ్మద్ హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు పొత్తూరి మహేందర్, యువజన కాంగ్రెస్ నాయకులు నాగుల వంశీగౌడ్, ఆకుల అజయ్, నిమ్మ వినోద్ రెడ్డి, అమ్మిగాలార్ గోపాల్, నక్కా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తరఫున కోరుకుంటున్నాను, ఏ గ్రామంకి వచ్చిన రైతులు దయచేసి మీరు టీఆర్ఎస్ నాయకులను, సర్పంచ్లను, ఎంపీడీసీలను నిలదీయండి. మరి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించేంత వరకు ఈ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ
బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరపున బోయినపల్లి మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. మొన్న గురువారం రోజున 12వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాన నిలబడి రైతుకు మద్దతు ధర ఇప్పించి ఈ సీసీఐ వారితో పత్తి కొనిపించుడు, అలాగే సన్న రకాలకు 2500 వచ్చేటట్టు అధికారులు చూడాల్సిన బాధ్యత ఉన్నది. మేము మొన్న జరిగిన మహాధర్నలో తన కలెక్టర్ గారు అలా వివరించడం చాలా బాధాకరం. మేము బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఖరారైన శ్రీ గోరటి వెంకన్న, శ్రీ బస్వరాజు సారయ్య, శ్రీ బోగారపు దయానంద్ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఈరోజు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. భారతదేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో 5 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 2 బ్యాడ్మింటన్ కోర్టులు, లేడీస్ జిమ్, యోగా హాల్, స్నూకర్ రూమ్, క్యారమ్స్, జెంట్స్ జిమ్, టేబుల్ టెన్నిస్ ఆడుకునేందుకు సదుపాయాలను కల్పించారు. అనంతరం సనత్ నగర్ నెహ్రూ పార్క్లో థీమ్ పార్క్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేసి వైకుంఠధామాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు దీపావళి కానుకలను అందించింది. 2020-21లో ఆస్తి పన్నులో రాయితీ కల్పిస్తూ ఆస్తి పన్ను వారికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. జీఎంసీ పరిధిలో 15,000 వరకు ఆస్తి పన్ను ఉన్నవారికి రాయితీ, అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో 10,000 ఉన్నవారికి 50% రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన వారికి వచ్చే ఏడాది సర్దుబాటు చేయనున్నారని పేర్కొన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయాన్ని పేద కుటుంబాలకు ఎంతో భరోసా కలుగుతుందన్నారు. ఒకవైపు కరోనా, మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో పేద మధ్యతరగతి వర్గాల వారికి వారి ఊరట కల్పిస్తూ సీఎం తీసుకున్న నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ అన్నారు. కొండగట్టు అంజనును టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ దర్శించుకున్నారు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వెళ్లగా అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొన్నం వెంట వేములవాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన రాజన్న ఆలయంలో దీపావళి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళి పండుగ సందర్భంగా అర్చకులు స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. కొద్రుపాక రాజరాజేశ్వర జలాశయంలో భూములు, ఇండ్లు కూలిపోయిన రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జలాశయంలో భూములు ఇండ్లు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందకపోవడంతో సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్కుని ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఉంటుందని, దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బాధితులు పాల్గొనాలని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలు చేసినప్పటికీ పాదయాత్ర కానివ్వండి, వంటవారు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి, ఎన్ని మార్లు ముంపు గ్రామాల సమస్యలను ఈ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోవడానికి నిరసిస్తున్న ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి శాసనసభ శాసనమండలిలో కూడా గట్టిగా ప్రశ్నలు లేవనెత్తి మనకు సమస్య పరిష్కారం దిశగా ఉపయోగపడే విధంగా ఈ వేదికను మనం వాడుకుందామని మాట సందర్భంగా ప్రజలందరూ కూడా మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ 11 గంటలకు కొడుమంజ గ్రామానికి రావాల్సిందిగా ప్రతి ఒక్క ముంపు గ్రామాల సమస్య అన్ని గ్రామాలటువంటి ప్రతి ఒక్క కుటుంబ పెద్దకు నేను ప్రధానంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ హాజరు కావాల్సింది మనం చేస్తూ ఉన్నాం. మధ్యమానేర్ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యలను చెప్పుకోవడానికి కొడుమంజ కాడ సోమవారం 11 గంటలకు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. దయచేసి ప్రతి ఒక్కరూ నిర్వాసితులు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కొడుమంజ గ్రామానికి సంబంధించి మరి గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రైవేట్ స్థలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి యువతి యువకులు, ఇది మా నిర్వాసితులు, మేధావులు, మహిళలు, అన్ని కుల సంఘాల వారు హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. నమస్కారం. ఇక ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. రేపు తిరిగి ప్రసారమయ్యే ఎలర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే విత్ అస్.